టీవీఫై మూర్తి గారి మీద నిందలేసిన వేణుస్వామి, ఈయన వేణుస్వామి అంటానికి కూడా అర్హత లేదు. ఈయన ఎందుకు స్వామి అనాలి? నువ్వు ఏం పొడిచావని నిన్ను స్వామి అనాలి? నువ్వు జ్యోతిష్కుడివి అయితే నీ దగ్గరికి వచ్చిన క్లయింట్లను కూర్చోబెట్టి వారు నీ ఫీజు తట్టుకోగలరో లేదో ముందు వాళ్ళని కనుక్కొని నీకు డబ్బులు తీసుకొని చెప్పే అలవాటు ఉందని అంటున్నావు కాబట్టి, లేదా అప్పుడప్పుడు యూట్యూబ్లో ఫ్రీగా కూడా చెప్పుకుంటావు కాబట్టి నీకు చెప్పే ఉద్దేశం ఉంటే నిన్ను అడిగిన వాళ్ళకి నువ్వు జాతకం చెప్పు. నిన్ను అడగకుండా ఎవరి పర్సనల్ లైఫ్లోనో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం నీకేంటి? అరే, చేసుకున్న మ్యారేజ్ బ్రేక్ అయిపోయి ఏదో మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేద్దామని ఆ నాగ చైతన్య ఇంకొక వ్యక్తి ఎంగేజ్మెంట్ చేసుకుంటే నీకేం అవసరం? వాళ్ళు వచ్చి నిన్ను అడిగారా, మా జాతకం యూట్యూబ్లో పెట్టాయా, మా గ్రహాలు ఇలా ఉన్నాయి, మా రాశులు ఇలా ఉన్నాయి, మా భవిష్యత్తు ఇలా ఉంటుంది, మేము ఇంతకాలమే కలిసి ఉంటామని నీకు అన్న కమిట్మెంట్ ఇచ్చారా వాళ్ళు? ఒకళ్ళ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం నీకేంటి? నీ టైం బాగుంది. ఆ సమంత నాగచైతన్య విషయంలో ఏదో నువ్వు ఏ చీకట్లో వేసిన ఒక బాణం వెళ్ళి అనుకోకుండా తగిలితే నువ్వేదో దైవాంశ సంబుద్ధుడిలాగా ఫీల్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళ జాతకం చెప్పిన అదేదో లారీ కళ్ళద్దాల అంత పెద్ద కళ్ళద్దాలు పెట్టుకొని నేను అందరి జాతకం యూట్యూబ్లో చెప్తాను, నేను చెప్పిందే జరిగింది, నేనేమి అనలిస్ట్ని కాదు, నేను జ్యోతిష్యుడి, అది ఒకసారి చెప్తే ఇంకా మారదని చెప్పిన నువ్వే ఈ ఏపీ పాలిటిక్స్లో ఏం చెప్పావు? కొడాలి నాని బంపర్ మెజార్టీతో గెలుస్తాడు, నువ్వు గెలిచాడా? వల్లభ నేను వంశీ గెలుస్తాడా, నువ్వు గెలిచాడా? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా, నువ్వు గెలిచి? ఇంకా దాని గురించి మాట్లాడుకుంటే మన ధర్మం మాట్లాడుకోవాలి, 11 సీట్లు వచ్చినాయి అన్నకి. నీ దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళకి మాత్రమే నువ్వు జ్యోతిష్కం చెప్పు. నీకు వచ్చి రాని బ్రెయిన్ తోటి, నీకు తెలిసి తెలియని స్కిల్స్ తోటి, నీకేదో ఉన్న అతి చిన్న ఇన్ఫర్మేషన్ తోటి అది పట్టుకొని నేను మొత్తం అందరినీ రోడ్డు మీద గెలుస్తా, నేను యూట్యూబ్లో లైవ్ పెట్టేసి నేను జ్యోతిష్యం చెప్తా. ఎవడు అడిగాడు నిన్ను? నీకేం పని? నీ జాతకమే నీకు తెలియదు, నువ్వు చెప్పే అన్ని తప్పులని నీకు తెలుసు. సరిగ్గా నీ జాతకం నువ్వు చెప్పు, నువ్వు ఎప్పుడు పోతావో చెప్పు, ఎప్పుడు వరకు ఉంటావో చెప్పు. ఇవన్నీ పక్కన పెడితే వేణుస్వామి, నువ్వు జ్యోతిష్కుడివి కాదు అని నా ఫీలింగ్. నువ్వు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి నువ్వు ఫేమస్ అవ్వడానికి నువ్వు లైవ్ పెట్టేసి యూట్యూబ్లో ఈ రకంగా జాతకాల పేరుతోటి అందరి పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి నీకు సంబంధమైన విషయాల గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది ఎంత చీప్ ట్రిక్కో నువ్వు ఆలోచించుకో. నువ్వు మోడీతో ఫోటో దిగకపోయినా దిగినట్టు మార్పింగ్ చేసి ఈ ఈ సోషల్ మీడియాలో పెట్టినంత ఈజీ కాదు వీటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని తట్టుకోవటం. ఎవరికో ఎప్పుడో గాలి ఏదైనా చేశారనుకో దానికి బాధ్యత నీదే. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి అడిగిన వాళ్ళకి మాత్రమే నువ్వు జ్యోతిష్యం చెప్పు. ఏది నీకేదో తెలుసు అని ఫీల్ అయ్యి వస్తారు కదా కొంచెం అమాయకులు, బాగా డబ్బులు ఉన్నాడు, వాళ్ళని పట్టుకుని వాళ్ళ వరకు చెప్పుకో అంతే. కానీ ఏ సెలబ్రిటీ పడితే ఆ సెలబ్రిటీ మీద వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఇంతకాలమే కలుసుంటారు అంతకాలమే కలుసుంటారు అని ఎక్స్ట్రాలు మాత్రం మాట్లాడకుండా మర్యాదగా నీ ప్రొఫెషన్ ఏంటో నువ్వు చూసుకో. నీకు బాగుంటుంది, అందరికీ బాగుంటుంది.